ఒక్క పాలు రైతు పెట్టుకో ఇయ్యాలి ఎంతుంది అంటే 25,000 ఎవరు ఉంటారు కేవలం ఎకరం లోపట్టోడు మాత్రమే 25,000 పరిమితమైతారు ఎకరం కంటే ఎక్కువ భూమిన ప్రతి ఒక్కడు కూడా 20,000 కంటే ఎక్కువ పొదలు ఉన్నారు ఎకరం కంటే ఎక్కువ ఉన్నారు ఎకరం కంటే తక్కువ ఉన్నారు మాత్రమే 20,000 లోపల పరిమితమై ఉన్నారు అది పై ఉన్నోళ్ళు ఏదైతుందో 40,000 ఎకరానికి లెక్క పెట్టుకోవే రెండేళ్ళకెళ్ళి మన రూపాయి మిక్కి భారం పడుతుంది అప్పు మాఫీ జాప్యం కావడంతో ఇలా బ్యాంకుకి ఏదైతుందో మేము వడ్డీ చెల్లించాల్సి వస్తుంది కాగితం మరలేసిన రుణమాఫీ చేసినప్పుడు కొంతమంది రైతులు అప్పటికప్పుడు అప్పటికే లోన్లు కట్టుంటే ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఉచితంగా ఆనాడు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇలా మనం చూస్తాం రోజు కళ్ళలల్లా ఎవడు వడ్డు జోక్తలేడు సమయానికి లారీలు వస్తలేవు ఈ ఉమ్మడి జిల్లాలో ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు రోడ్డు కట్టన్న నిలబడి లారీలను కళ్ళాలకు పంపించి రైస్ మిల్లర్లకు పంపించినటువంటి చరిత్ర పెద్దల జీవన్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ అది ఒక్కరే కాదు మొత్తం యావత్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు శాసనసభ్యులు మాకు రైతులే ముఖ్యం మీరు పండ్ల లారీలు కావచ్చు ఇంకేదైనా వ్యాపారకు సంబంధించిన ఉంటే తర్వాత చేసుకోండి మొదటైతే కళ్ళం నుంచి వడ్డు తీసుకుపోవాలని చెప్పి ఆ రోజు నిజంగా రోడ్ల మీద అడ్డంగా ఉండి కూడా కళ్ళాల నుంచి లారీలు పంపించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఏం చేస్తున్నారు ఇలా టీఆర్ఎస్ పార్టీ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నది ఏ ఒక్క రైతులకు 100,000 రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసిందని అడుగుతున్నా చెయ్యరు రైతు బంధు ఎవరికి వస్తుంది ఎక్కడన్నా ఎమ్మెల్యే చచ్చిపోయి అక్కడ ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నికల మళ్ళీ గెలవాలంటే రైతు రుణబంధు వస్తుంది తప్ప ఇలా సాధారణంగా అయితే రైతు రుణం ఉందొచ్చే పరిస్థితి లేదు దయచేసి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలబడ్డదా ఈనటువంటి రాక్షస ప్రభుత్వం అయినటువంటి టీఆర్ఎస్ అండగా నిలబడుతుందా అక్కడ బీజేపీ అండగా నిలబడుతుందా ఏనాడైనా రైతులు రాజీ అయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ రైతులను రైతు కూలీలను సగర్వంగా బతకాలే ఏ ఒక్కరు కూడా ఆకలి తొలబడించదని చెప్పి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి ఏ ఒక్కరు కూడా ఆకలి చావులు చావద్దని ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా మన పొలాలలో రైతు కూలీలుగా మారుస్తుంది ఇలాంటి ఎన్డీఏ ప్రభుత్వం మీరు దయచేసి గమనించండి ఇలా ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి డబ్బునిచ్చేటువంటి గౌతమ్ ఆదాని కావచ్చు లేకపోతే ముఖేష్ అంబానీ కావచ్చు మరొకరు కావచ్చు ఇలా కార్పొరేట్ శక్తులకు 100,000 ఎకరాలు కట్టబెట్టి వాళ్ళకు భూములు ఇచ్చి వాళ్ళకు వ్యవసాయం నప్పపి ఆ వ్యవసాయంలో ఆ పొలాలలో మనల్ని కూలీలుగా చేయడానికి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్నది ఇలా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు మేలు జరిగిందా లేదంటే 2014 నుంచి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గారి రైతులకు అండగా నిలబడుతుందా దయచేసి ఒక్కసారి ప్రతి రైతు సోదరుడు ఆలోచించుకోవాలి ఇలా రైతుల మీద అటు అసెంబ్లీలో కానీ ఇటు ప్రజాక్షేత్రంలో కానీ రైతన్నల పక్షంలో 24 గంటలు శ్రమిస్తున్న తెలంగాణలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు ఇలా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి కంటే అంటే నువ్వు ఎకరానికి 25 క్వింటల్ లెక్క పెట్టుకున్నా కానీ 25 x 30 అయితే 750 రూపాయలు 25 x 30 అంటే 750 రూపాయలు 750 ఏదైతుందో ఒక్క పాలు రైతు భరిస్తే 2 పాలు రాష్ట్రం ఏ విధంగా అది ఇబ్బందులు కలిగిస్తుంది
ఆ ఇబ్బందులను తొలగింప చేయాలి అనేటువంటి ఒక భావనతోనే ఈ సంతకాల కార్యక్రమం చేపట్టారు. అంతేగాని కేవలం ఏదైతుందో ప్రభుత్వానికి వ్యతిరేకమో లేక భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమో టీఆర్ఎస్ వ్యతిరేకమో కాదని చెప్పంటాడు. ఇక్కడ చట్టంలో ఉన్నటువంటి ఒక లొసు ఏంటి అది మనం గమనించా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మన వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి ఉత్పత్తి వ్యయం పెట్టుబడిని పరిగణలోకి తీసుకొని ఆ ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటూ దాని కనీస మద్దతు ధర నిర్ణయించడం జరుగుతుంది. ఈ కనీస మద్దతు ధర అని చెప్పారంటే ఏ ఉత్పత్తే కానీ ఇప్పుడు వరి ధాన్యం ఏదైతుందో గ్రేడ్ వన్ వెరైటీ 1888 ఉన్నది, గ్రేడ్ టూ 1868 ఉన్నది, మొక్కజొన్న 1850 ఉన్నది, పత్తి 5850 ఉన్నది. అంటే అంతకంటే తక్కువకు దాన్ని ఎవరు కొనుగోలు చేయకూడదు. ఎక్కువకు ఎవరైనా పెట్టుకుంటే కొనొచ్చు. ఈ కనీస మద్దతు ధర అనేది ఏదైతుందో ఇంతకంటే ఎక్కువ పెట్టద్దని కాదు, ఇంతకంటే తక్కువ పెట్టద్దని ఇది గమనించాలంటున్నా. మీరు దేశంలో పారిశ్రామికంగా ఉత్పత్తి చేసేటటువంటి ఏ వస్తువే కానీ ఎంఆర్పి అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్ అని ఉంటుంది. మా భూషణ్ డాక్టర్ సార్ ఆయన మందులు అమ్ముతాడు కదా, దాని ఎంఆర్పి అని ఉంటుంది. అది ఏ మందే కానీ ఇంతకంటే ఎక్కువగా అమ్మద్దు, అమ్మితే శిక్ష. అట్లాగే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర కంటే ఎవరైనా తక్కువకు కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తే అతడు శిక్ష. ఇది ఆనాడు యూపీఏ ప్రభుత్వం రూపొందించిన చట్టం అని చెప్పంటారు. యూపీఏ కాదు, అంతకంటే ముందు నుండి కూడా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి వ్యవసాయ రంగాన రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఈ ఎంఎస్పి ఆలోచన విధానాన్ని మనం అమలు చేయ తలపెట్టాం, అమలు చేస్తున్నాం అని చెప్పండి. రైతుకు సంబంధించినటువంటి యొక్క రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు మా మిత్రులు మాట్లాడారు కార్పొరేట్ సెక్టర్ ఏదైతుందో ఎవరితోనైనా ఏ విధమైన ఒప్పందం చేసుకున్నట్టయితే ఎంత ఒప్పందం చేసుకుంటే అంతకు మాత్రం కొనుగోలు చేయవలసినట్టు ఒక బాధ్యత ఉంటుంది. కానీ ఆ ఒప్పందం అనేది ఏదైతుందో కనీస మద్దతు ధర కంటే తక్కువగా చేసుకోకుండా అందులో పేర్కొనాలి. గ్రహించిందా మీరు? ఒప్పందం అనేది ఏదైతున్నదో కనీస మద్దతు ధర కంటే నువ్వు తక్కువ ఒప్పందం చేసుకోకుండా అందులో ఆంక్ష పెట్టాలి. పెట్టలేదు. ఒక పెట్టుబడిదారు ఏం చేస్తాడు? సామాన్యుని కష్టాలను ఆసరా చేసుకొని అతన్ని లోపరుచుకొని ఎకరాన్ని ఎదుగుతుందో నీ క్వింటల్కు నేను 1500 ఇస్తా అని చెప్పి పదం చేసుకుంటాడు. అప్పుడు రైతు నష్టపోతా నష్టపోడు. ధరనేమో 1888 ఉంటుంది. కార్పొరేట్ సెక్టర్కి ఏదైతుందో ఈ కనీస మద్దతు ధరకు సంబంధించి ఏ విధమైన ఆంక్ష లేకపోవడంతో కనీస మద్దతు ధరకు లోబడి ఏదైతున్నదో ఒప్పందం చేసుకోవడానికి ఆయనకు అవకాశం ఉన్నది. అందులో ఆంక్ష విధించలేదు. మనం అనేది ఆంక్ష పెట్టు అని చెప్పంటున్నాం. ఏ కేంద్ర ప్రభుత్వం అయితే కనీస మద్దతు ధర నిర్ణయిస్తున్నదో దాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. మనం ఒక అనుమానం రావచ్చు, మరి కొనుగోడు కొనుక్కుంటే ఎట్లనే అని చెప్పంటారు. కొనుగోడు కొంటేనే కానీ ధర వలికేది. నువ్వు ధర నిర్ణయం చేసిన మంచిగానే ఉన్నది, కొనుగోడు లేకుంటే ఎట్లా అని చెప్పని మనం అడగచ్చు. కానీ ఏ ప్రభుత్వం అయితే కనీస మద్దతు ధర నిర్ణయిస్తున్నదో ఆ మద్దతు ధరకు మార్కెట్లో కొనుగోలుదారు లేనప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అది ప్రభుత్వ బాధ్యత. వీళ్ళు గతంలో కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వం నైఫెడ్ ప్రభుత్వ రంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మార్ఫెడ్ ప్రభుత్వ రంగ సంస్థ, వీళ్ళ పత్తికి సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ,
నేను 58,50 రూపాయలు ఉందంటే ఆ 58,50 రూపాయలకి ఏదైతున్నదో కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఆ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పై ఉంటుంది. ఇది ఓట్లు ఏదైతుందో గ్రేడ్ వన్ వెరైటీ 1888 దోపుతున్నది. ఎందుకు దోపుతున్నారు? ఎందుకునే ఐకేపీ కొనుగోలు కేంద్రం ధాన్యాన్ని సేకరిస్తున్నది? నీ మీద బాధ్యత ఉన్నది. ఈ సేకరించేది ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థకి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రతినిధిగా మాత్రమే పనిచేస్తుంది. తరలించిన తర్వాత ఎఫ్సీఏ ఏదైతుందో ఆ లెక్క ప్రకారంగా మీ రవాణా ఛార్జీతో పాటుగా మనం అనుకుంటాం ఈ లారీ అచ్చిపోయేది ఉన్నది కదా, ఇది కూడా ఏదైతుందో ఎఫ్సీఐ ఈ రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సర్వీస్ శాఖ చెల్లిస్తుంది. రవాణా భారంతో పాటుగా మిల్లింగ్ ఛార్జీతో పాటుగా, దయచేసి మిల్లింగ్ ఛార్జీతో పాటుగా హమాలీ ఛార్జ్ కూడా క్వింటల్కి 5 రూపాయలు ఇస్తుంది. ఎఫ్సీఐ ఏదైతుందో మనం ధాన్యం జోపితే హమాలీ ఛార్జ్ చెల్లిస్తాం కదనే, దానికి కూడా ఎఫ్సీఐ ఏదైతుందో ఈ సేకరింప చేసేటువంటి ఒక సివిల్ సప్లై శాఖకు క్వింటల్కి 5 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేవలం ధాన్యం సేకరింప చేసిన నాటి నుండి దాని బియ్యం కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడైతే బదిలీ చేస్తారో అప్పుడు ఎఫ్సీఐ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రవాణా ఛార్జీతో బాటుగా మిల్లింగ్ ఛార్జీతో బాటుగా అమాలీ ఛార్జీతో బాటుగా ఇవన్నీ చెల్లించి దాన్ని అంటే దీంతో బాటుగా ఈ సేకరింప చేసేటువంటి యొక్క కమిషన్ కూడా వాళ్ళు ఇస్తారు. మొత్తం అంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏజెంట్గా మాత్రమే పనిచేస్తుంది. ఇది ఎందుకు చేస్తున్నారు? ఈ కనీస మద్దతు ధర కల్పన కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాబట్టి చేస్తుంది. మరి తగ్గడానికి కారణం ఏంది చెప్తా నేను. ఇక్కడ ఏదైతే కొరత ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను విదేశాల నుండి దిగుమతి చేసుకునేటువంటి ఒక అవకాశం మనకున్నది. ఆస్ట్రేలియా ఇట్లా ఇతర దేశాలకు వెళ్ళి ఏదైతుందో మన ఉత్పత్తి ఇతర దేశాలకు ఎగుమతి చేయటం, ఇతర దేశాల నుండి ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేటువంటి అవకాశం కూడా ఈ 1850 తక్కువ పడితే మన మొక్కదొని కూడా ఉంటాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటి, బయటికి వెళ్ళి దిగుమతికి అనుమతించడంతో అక్కడికి వెళ్ళి వచ్చే మొక్క ఏదైతుందో మొక్కదొన్న మన 1850 కంటే అక్కువ వస్తున్నది. 1000+500 1500 పడతాం. అప్పుడు ఆటోమేటిక్ ధరలు ఎత్తుంది. ఇప్పుడు ఏం చెప్తుండు, ఈ 50% విధించేటువంటి ఒక పన్ను అవకాశం ఉందో దాన్ని 15% కుదించు. అంటే 500 రూపాయలు పన్ను వేసే అవకాశం ఉన్నటువంటిది 150కి కుదించండి. అంటే 350 రూపాయలు పడిపోయి మొక్కదొన్న పడిపోవడానికి కారణం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానంతో విదేశాల నుండి ఏదైతుందో దిగుమతి అనుమతించడము, దిగుమతి అనుమతించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం 50% పన్ను విధించే అవకాశం ఉండి కూడా విధించక దాన్ని 15% కుదించడంతో వీళ్ళ మొక్కదొన్న ఏదైతుందో స్థానికంగా ధర పడిపోయింది. మనం ఏమంటున్నాం కాంగ్రెస్ పార్టీ, నీ వ్యవసాయ విధానంలో ఇంకో ఈ లోటు ఉన్నది, దీన్ని పూర్తి చేయి, భర్తీ చేయి. కేంద్ర ప్రభుత్వం నువ్వే ధర నిర్ణయిస్తావు, ఆ ధర నిలబెట్టే బాధ్యత మీ దుట్టా ఉండదా? మరి దాన్ని నిలబెట్టే కూడా బాధ్యత నువ్వేగా. మనం ఏమంటున్నాం, నువ్వు ఏ ధర అయితే నిర్ణయిస్తున్నావో ఆ ధర నిలబెట్టు, అంతవరకు మనం కోరుతున్నాం. నిలబెట్టలేకపోతున్నావు కాబట్టి నీ చట్టాన్ని ఉపసంహరించుకో, దానికి అనుగుణంగా సవరించు, నేను కనీస మద్దతు ధర అమలు చేస్తా, నిలబెట్టుతా, ఏ పరిస్థితిలో రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పిస్తా అనేటువంటి ఒక ఆంక్ష అందులో పెట్టు, మేము సమర్థిస్తామని చెప్పట్టు. నీకు వ్యతిరేకం కాదు. ఇది ఒకటి.
దాన్ని నిలువ చేసే అధికారం రైతుకు ఉన్నది. ఎలా చింతల పంట వండనియే నా మార్కెట్ లో ఆశించిన ధర లభించడం లేదు. ఓ నాలుగు నెలలు రెండు నెలలు ఆపుకుంటా నాకు ధర వస్తా ఏం చేస్తాం మన వానకాలం పంట ఏసంగా అమ్ముతాం. ఏసై పంట వానకాలం అమ్ముకుంటాం. మనకు ఆపుకునే అధికారం మనకున్నది రైతుకు మాత్రమే. ఇప్పుడేం చేసింది ఈ కొత్త ఎన్డీఏ ప్రభుత్వం ఈ రైతుకు మాత్రమే ఉన్న దాన్ని తొలగించి వాళ్ళకి ఏదైతే మరి ఎంతకాలం నిల్వ చేసుకోవచ్చు అధికారం ఇచ్చింది. మరి మీరు అనువాదం ఇస్తే నీదేం పోయిందని మీరు అనొచ్చు. ఇస్తే నాదేం పోతుంది ఈ మొత్తం బజార్ ఉన్న సరుకంతా ఇప్పుడే మిత్రుడు చెప్పిన అథానీ అంబానీ ఉన్నారు కదా పెద్ద పెద్దలు దేశంలో ఉన్న కోటీశ్వరుడు వాళ్ళు మల్టీ మిలియనీర్స్ ఆయన దగ్గర ఎంత ఉందో ఆనగే లెక్క జరుగుతుంది. లక్షల కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఏమైతుంది మార్కెట్ లో కృత్రిమ కొరత ఏర్పడుతుంది. మార్కెట్ లో ఏమైతుంది కృత్రిమ కొరత ఏర్పడుతుంది. కృత్రిమ కొరత ఏర్పడి అప్పుడు సరికి ఏది ఎత్తుందో బ్లాక్ మార్కెట్ చేసే విధంగా ఏ ఎగ్జాంపుల్ మార్కెట్ రిలీజ్ చేస్తుంది.